సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ లో వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫో షో యంగ్ హీరో నితిన్ నటించిన కొత్త సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ బాగా ట్రెండ్ అవుతుంది సినిమా మంచి బజ్ కనపడుతుంది సినిమాకి పబ్లిక్ లో డిసెంబర్ 8న సినిమా రిలీజ్ కు వస్తుంది సో మూవీ టీమ్ అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేస్తుంది ప్రమోషన్స్ లో నితిన్ ఇంటర్వ్యూస్ బాగా పేలుతున్నాయి మంచి మైలేజ్ వస్తుంది ఆ ఇంటర్వ్యూస్ కి పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానం గురించి తన సినిమాల చాయిస్ గురించి ఊరమా సినిమాలకు సంబంధించి తన రియలైజేషన్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నాడు ఇంటర్వ్యూలో నితిన్ ఆ క్వశ్చన్స్ కి సంబంధించి నితిన్ ఆన్సర్స్ అన్ని కూడా మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి సోషల్ మీడియాలో చక్కగా వైరల్ అవుతున్నాయి చూస్తుంటే అనుకూలమైన పరిస్థితులు అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి సంబంధించి అన్ని శుభ సిగ్నాలే కనపడుతున్నాయి సినిమాకి సంబంధించి ఒక పాజిటివ్ వైబ్రేషన్ నడుస్తుంది ఆ వైబ్రేషన్ ని తెలుగు ప్రేక్షకులు నీట్ గానే గ్రహిస్తున్నారు అని చెప్పొచ్చు హరీష్ జయరాజ్ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన పాటలు బాగా వెళ్ళాయి పబ్లిక్ కి నచ్చాయి ఆ తర్వాత సినిమాకి సంబంధించి బయటకు తీసుకొచ్చిన టీజర్ బంపర్ బ్లాస్టర్ అనే చెప్పాలి ఇప్పుడు ట్రైలర్ ని బయటకు తీసుకొచ్చారు టీజర్ కి ఎక్స్టెన్షన్ లానే ఉంది ట్రైలర్ టీజర్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ లో ఎక్స్టెండ్ అయినట్టే ఉంది అయితే ఏమి బాగుంది ఆ ఎంటర్టైన్మెంట్ సరదాగా ఉంది హ్యాపీగా అనిపిస్తుంది పన్ మోతాదు ఎక్కువగా యాక్షన్ మోతాదు సఫిషియెంట్ గా ఈ సినిమాలో ఉన్నాయి అని ట్రైలర్ ను బట్టి క్లియర్ గానే అర్థం అవుతుంది ఎక్స్ట్రాడినరీ ఫార్ములా కమర్షియల్ ఎంటర్టైనరే ఈ సినిమా అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగానే ఆ మ్యాటర్ అయితే ఏంటి బాగుంది ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఎంగేజింగ్ గా ఉంది రొటీన్ ఫార్ములాని ఫాలో అవ్వచ్చబ్బా ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఫ్రెష్ గా ఉండాలి అప్పుడు మజా ఉంటది ఫార్ములా రొటీన్ గా ఉండి కంటెంట్ రొటీన్ గా ఉండి ఎంటర్టైన్మెంట్ రొటీన్ గా ఉంటే అప్పుడు వస్తుంది విసుగు విరక్తి అలాంటి ప్రమాదం అయితే ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో లేదని అనిపిస్తుంది టీజర్ ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రైలర్ ని ఎంజాయ్ చేస్తుంటే ఆ మ్యాటర్ ని నమ్మాలని అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ వక్కాంత వంశీ సీనియర్ రైటర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకి ఒక చరిత్ర ఉంది కిక్ లాంటి ఎంటర్టైనర్ ని క్రియేట్ చేసిన చరిత్ర వక్కాంత వంశీ కసి మీద ఉన్నారు డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అని ఆయన కసిగా రాసి కసిగా ఈ సినిమాని తీసుంటే ఏం అనుమానం ఎక్కర్లేదు కసిగా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది ఓవరాల్ గా అయితే సినిమాలో కనిపిస్తున్న ఫన్ మాత్రం అదిరిపోతుంది అన్ని క్యారెక్టర్స్ ఫన్ ని వాటి వాటి రేంజ్ లో దంచి వదిలి పెట్టేస్తున్నాయి నితిన్ బాగున్నాడు మంచి టైమింగ్ తో గట్టిగానే సరదా చేస్తున్నాడు రావి రమేష్ గారి క్యారెక్టర్ కూడా కావలసినంత కామెడీని ఈ సినిమాలో క్రియేట్ చేసిందని అర్థం అవుతుంది ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది లెట్స్ హోప్ ట్రైలర్ లో ఉన్నట్టే సినిమాలో కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అదిరిపాట ఎక్స్పీరియన్స్ ని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలి ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీతో ఆల్ ది బెస్ట్ టీమ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇంక చూసుకుంటే రీసెంట్ గా ఒక మలయాళం సినిమా రిలీజ్ అయింది పోతే ఆ సినిమా ఓటీటీలో కాదు డైరెక్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది ఆ సినిమా పేరు కాతల్ ది కోర్ మమ్ముట్టి గారు జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు ఆ సినిమాలో ఈ సినిమా రిలీజ్ కు ముందే ఒక సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేసింది సినిమాలో మమ్ముట్టి గారు పోషించిన పాత్రకు సంబంధించిన సంచలనం అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సెన్సేషనల్ బజ్ కాస్త ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ టాక్ గా మారిపోయింది రిలీజ్ కు ముందు సెన్సేషనల్ బజ్ ఒక షాక్ అంటే రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ అంతకు మించిన షాక్ అని చెప్పాలి ఎందుకు అనేది క్లియర్ గా మన రివ్యూలో మాట్లాడుకుందాం ముందు ఈ సినిమా కథ గురించి తెలుసుకుందాం ఈ సినిమాలో హీరో పాత్ర పేరు మాథ్యూ అతను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాథ్యూ కి భార్య కూతురు తండ్రి ఉన్నారు మాథ్యూ చాలా మంచివాడిగా ఆ ఊరందరికీ తెలుసు అక్కడ పంచాయతీలో ఒక వార్డు కి బై ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్స్ లో మాథ్యూని నిలబెట్టారు ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది ఈలోపు మాథ్యూ భార్య ఉమన ఓ పెద్ద బాంబు పేల్చింది అతని నుంచి నాకు విడాకులు కావాలి అని కోర్టు నోటీస్ పంపించింది విడాకుల కోసం ఆమె చూపించిన రీజన్ అందరి మతి పోగొట్టుద్ది ఆ రీజన్ ఏమంటే మాథ్యూ హోమోసెక్షువల్ మా మ్యారేజ్ కి మా రిలేషన్షిప్ కి ఓ అర్థం లేదో విడాకులు ఇప్పించండి అని కోర్టుకు వెళ్ళింది మొత్తం అల్లరైంది ఊరంతా గోలైంది అయినా పార్టీ మాత్రం ఎలక్షన్స్ లో మాథ్యూనే నిలబెట్టింది మాథ్యూకి చెప్పింది నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవని కోర్టులో కేసు నడుస్తా ఉంది నిజంగానే మాథ్యూ హోమోసెక్షువలా కాదా చివరికి ఏం జరిగింది తెలుసుకోవటమే ఈ సినిమా అందరికి అర్థమయ్యే ఉంటది ఈ కథలో ఉన్న షాకింగ్ పాయింట్ అంతకు మించిన టెర్రిఫిక్ షాకింగ్ విషయం ఏమిటి అంటే
ఈ కథని మమ్ముట్టి ఒప్పుకోవటం, ఈ కథలో ఆయన నటించటం. బడ్డింగ్ ఆర్టిస్ట్ కాదు, పాపులారిటీ లేని స్టార్ కాదు మమ్ముట్టి, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ దగ్గరికి ఎవరైనా ఇలాంటి కథని తీసుకెళ్తారా? అసలు అలాంటి కథలో ఆయన్ని ఎవరైనా ఊహించుకుంటారా? ఎందుకు ఊహించుకోకూడదు? ఆయన ముందు ఆర్టిస్ట్, ఆ తర్వాతే స్టారు, మెగాస్టారు, ఇంకేదైనా స్టార్. ఫ్రీడమ్, అలాంటి ఫ్రీడమ్ మలయాళం ఫిల్మ్ మేకర్స్ కి, రైటర్స్ కి అక్కడున్న స్టార్ హీరోలు ఇస్తున్నారు. అందుకనే సెన్సేషనల్ కథలు వస్తున్నాయి మలయాళం నుండి. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాల్ని నేను రివీల్ చేస్తున్నాను. స్పాయిలర్స్ అలర్ట్, ఎవరికైనా నచ్చకపోతే సినిమాని సీరియస్ గా చూడాలి అనుకుంటే ఇక్కడే ఆగిపోండి. వాటిని నేను ఎందుకు రివీల్ చేస్తున్నాను అంటే, ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఇంకో వీడియోతో నాకు అవకాశం దొరకకపోవచ్చు. ఈ వీడియోలోనే బలంగా మాట్లాడాలి అనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. కాథల్ దక్కోర్ ఈ సినిమాలో మెగాస్టార్ మమ్ముట్టి ఓ హోమోసెక్షువల్ పాత్రలో నటించారు. ఆ పాత్ర ఒక గే, ఒక స్టార్ అలాంటి పాత్ర చేశాడు అంటే మిగతా చోట్ల అయితే డైజెస్ట్ చేసుకోవటమే కష్టం అవుద్ది చాలా మందికి. కానీ మలయాళంలో ఒక ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ లాగా చూస్తారు. ఆయన పెర్ఫార్మెన్స్ ను బట్టి ఆయన స్టార్ గిరికి గ్లో ఇస్తారు మలయాళం మూవీ లవర్స్, మలయాళం ఫిల్మ్ మేకర్స్, మలయాళం రైటర్స్, మలయాళం స్టార్స్, మలయాళంలో ఉన్న హీరోలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. వాళ్ళకి చాలా మంచి ఆడియన్స్ ఉన్నారు. నేను థియేటర్ లో సినిమాని మలయాళం మూవీ లవర్స్ మధ్యలోనే కూర్చొని చూశాను. వాళ్ళు సినిమాని ఎంత బాగా అప్రిషియేట్ చేస్తున్నారో. డిసిప్లైన్డ్, ప్రొఫెషనల్, మెచ్యూర్డ్ ఎంకరేజ్మెంట్, అలాంటి డీసెంట్ ఎంకరేజ్మెంట్ ని చాలా అరుదుగానే చూస్తా ఉంటాం. ఎక్కడంటే అక్కడ కనపడదు. అలాంటి అద్భుతమైన ఆడియన్స్ ఉన్నారు కాబట్టి మెగాస్టార్ మమ్ముట్టి లాంటి వాళ్ళు ఇలాంటి ప్రయోగాల్ని చేయటానికి ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు అని చెప్పొచ్చు. హోమోసెక్షువల్, గే ఇలాంటి క్యారెక్టర్స్ కి సంబంధించి సినిమాలు చేయాలి అంటే, సినిమాలో ఆ మ్యాటర్స్ పెట్టాలి అంటే వేరే క్యారెక్టర్స్ ని పెట్టి హీరోలు ఆ క్యారెక్టర్స్ ద్వారా సమాజానికి మెసేజ్లు ఇస్తారు, అలాంటి వాళ్ళని కాపాడతారు లేకపోతే ఉద్ధరిస్తారు. అంతేగాని వాళ్లే అలాంటి పాత్రల్లో కనిపించడం అనేది మిగతా చోట్ల జరగదు, మలయాళంలో కాబట్టి జరిగింది అని చెప్పొచ్చు. హోమోసెక్షువాలిటీ అనేది నేరం కాదు, ఘోరం కాదు, పాపం కాదు, ప్రకృతి సహజ సిద్ధంగా క్రియేట్ చేసిన వ్యవహారం. అది కూడా అది రోగం కాదు, రుగ్మత కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే జరిగింది. దాన్ని మార్చడానికి అవకాశం లేదు. ఒక మనిషికి సంబంధం లేకుండా హార్మోన్స్ ఆడే విధి విలాసం అది. కానీ ఆ మ్యాటర్ ని సమాజం అర్థం చేసుకునే పరిస్థితిలోనూ, అంగీకరించే పరిస్థితిలోనూ లేదు. కట్టుబాట్లు, సాంప్రదాయాల పేరుతో అలాంటి వాటిని తొక్కి పెట్టాలనే చూస్తున్నారు. పోతే అలాంటి విషయాన్ని తొక్కి పెట్టాలని చూస్తే జరిగేది అనర్థమే గాని మంచి కాదు. అలాంటి వాళ్ళని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్లకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ విషయాన్ని ఈ సినిమా చాలా చక్కగా, చాలా పాజిటివ్ గా డిస్కస్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన విశేషం ఏమిటి అంటే, ఒక మెగాస్టార్ హోమోసెక్షువల్ పాత్రలో నటించాడు. అలా నటిస్తే ఏమవుతుంది అంటే ఆ సమస్య గురించి తెలుస్తుంది, ఆ సమస్య తీవ్రత తెలుస్తుంది, ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. పోతే ఈ మూవీ టీమ్ సినిమాలో ఆ మ్యాటర్ ని చాలా సెన్సిబుల్ గా, ఎంతో పాజిటివ్ గా డిస్కస్ చేసింది. ఎక్కడ అనవసరమైన వివాదాలకి అవకాశం ఇవ్వకుండా, సినిమాలో కూడా అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, లేనిపోని రగడ ఎక్కడా కనిపించదు, అంతా పాజిటివ్ గా నడుస్తుంది. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని పాజిటివ్ గానే ఉంటాయి, సిచ్యువేషన్స్ అన్ని పాజిటివ్ గానే ఉంటాయి, డిస్కషన్ పాజిటివ్ గానే నడుస్తుంది, పరిష్కారము పాజిటివ్ గానే కనపడుతుంది, సినిమా కూడా పాజిటివ్ గానే ఎండ్ అవుద్ది. సినిమా చూసినప్పుడు ఇంత పాజిటివ్ ఫీల్ రావడానికి కారణం ఏమిటి అంటే, హీరో క్యారెక్టర్ మాథ్యూ, అతను మృదు స్వభావీయ, మిత భాషి, ఇంట్రోవర్ట్, ఎంత కూలెస్ట్ పర్సన్ అంటే ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఆర్గ్యుమెంట్లకి దిగడు, అనవసరమైన గొడవలకి వెళ్ళడు, చాలా సాఫ్ట్ గా ఉంటాడు. చివరికి భార్యతో కూడా ఎందుకు నా మీద కేసేసావని గొడవ పడ్డు తనలోనే తను మదన పడతా ఉంటాడు. కోర్టు హియరింగ్ లో కూడా అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ కి సమాధానాలు చాలా సింపుల్ గా ఉంటాయి. చాలా సెన్సిబుల్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ లో ఉన్న ప్రతి సెన్సిబుల్ ఎలిమెంట్ ని తన పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా ఎలివేట్ చేశారు మమ్ముట్టి గారు. సినిమా చాలా సింపుల్ గా స్టార్ట్ అవుద్ది. కాన్ఫ్లిక్ట్ రివీల్ అయిన తర్వాత నుండి హీరో మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. అతనిదే తప్పు అని అనుకుంటాం, కానీ చివరిలో అర్థం అవుద్ది ఆ క్యారెక్టర్ లో ఉన్న హీరోయిజం. క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ బేస్ గా బ్లాస్ట్ అయిన హీరోయిజాన్ని ఎంజాయ్ చేయకుండా ఉండలే. ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది మాథ్యూ క్యారెక్టర్ మీద, మమ్ముట్టి గారి మీద చెప్పలేనంత రెస్పెక్ట్ క్రియేట్ అవుద్ది. మాథ్యూ భార్య పాత్రలో జ్యోతిక కనిపించింది. ఆమె పాత్ర కూడా వండర్ఫుల్ పాత్ర అని చెప్పాలి. మాథ్యూ అంటే ఆమెకి చాలా ఇష్టం. ఆయన భర్త మీద ఎందుకు కేసేసింది అంటే, వాళ్ళిద్దరూ ఒక విరుద్ధమైన రిలేషన్షిప్ లో ఉన్నారు. ఆమెకి ఆ రిలేషన్షిప్ లో ఫ్రీడమ్ లేదు. కావాలనుకుంటే నువ్వు నాకు వద్దు అని ఆమె స్వేచ్ఛని ఆమె వెతుక్కోవచ్చు, కానీ అలా అనుకోలేదు. తనకే కాదు మాథ్యూ కూడా స్వేచ్ఛ కావాలి అనుకుంది, స్వేచ్ఛ ఇవ్వాలి అనుకుంది,
అందుకనే కోర్టులో కేసు వేసింది. ఆ కేసు జరిగే ప్రాసెస్ లో రియలైజ్ అవుతారు వాళ్ళిద్దరే కాదు అందరూ రియలైజ్ అవుతారు, సొసైటీ కూడా వాళ్ళ ఫ్రీడమ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అది బ్యూటిఫుల్ ఎండింగ్ ఈ సినిమాకి. పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత జ్యోతిక క్యారెక్టర్ ఫ్రీడమ్ కావాలని కోర్టుకి ఎక్కి విడాకులు తీసుకుంది. ఏ 20 సంవత్సరాలు ఉన్నారుగా, మిగతా జీవితం కూడా అలాగే లాగిచ్చేస్తే సరిపోద్దుగా చెప్తారు. కట్టుబాట్లతో అలాగే కట్టి పడేస్తారు. కానీ ఉన్నది ఒకటే లైఫ్, ఆ లైఫ్ ని స్వేచ్ఛగా హ్యాపీగా ఎంజాయ్ చేయకపోతే ఏంటి ఈ జీవితానికి అర్థం? అయినా జ్యోతిక క్యారెక్టర్ 20 సంవత్సరాల టైం ఎందుకు తీసుకుంది అంటే వాళ్ళకు ఒక పాప ఉంది, ఆ పాప మేజర్ అయ్యేంత వరకు ఆగింది అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా డైరెక్టర్ జియో బేబీ అద్భుతంగా తీశారు ఆయన ఈ సినిమాని. ఆయన ఇంతకు ముందు ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అని ఒక సినిమా తీశారు, ఆ సినిమా కూడా చాలా ప్రశంసలు అందుకుంది. సింపుల్ కథలతో డీప్ మెసేజ్లు ఇచ్చి పారేస్తా ఉంటారు ఈ డైరెక్టర్. ఈ సినిమాతో కూడా అదే చేశారు చాలా బలంగా. కథ, సీన్స్, స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ ఇంపాక్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంటది. అది ఈ సినిమా స్పెషాలిటీ. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, ఇలాంటి సినిమాలు తీయటానికే కాదు చూడటానికి కూడా దమ్ముండాలి. ఎందుకంటే అలాంటి నిజాలు ఉన్నాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి అంటే ధైర్యం ఉండాలి, దమ్ముండాలి. సో దమ్మున్నోళ్ళు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళ్దాం. మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.